హే గాయ్స్ ఐమ్ శబానా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం వినాయక చవితి స్పెషల్ కుడుములు అలాగే పాలతాలికల తయారీ విధానం చూపించబోతున్నాను ఇది మనకి ఒకటేసారి పిండి కలుపుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టైం చాలా సేవ్ అవుతుందన్నమాట సో కుడుములకి పాలతాలికలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా నేను ఒక గిన్నెలో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసి బాగా మరిగిస్తున్నాను యాక్చువల్లీ దీంతో అయితే నాకేం అవసరం పడలేదు బట్ ఎందుకన్నా మంచిది కదా అని చెప్పి వేడి చేసి పక్కన పెట్టాను అలాగే స్వీట్నెస్ కోసం అని చెప్పేసి 150 గ్రాముల బెల్లంలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసేసి 3 to 4 minutes మనకి జస్ట్ ఇక్కడ బెల్లం కరిగితే చాలు పాకం ఏం రావాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ మనకి బెల్లం పూర్తిగా కరిగిపోయింది 3 to 4 నిమిషాల్లోపు సో చూసారా ఇలా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాము అలాగనే ఇప్పుడు మనం పిండి కలుపుకుందాము కుడుములకి అండ్ పాలతాలికలకి కలిపి నేను 300 గ్రాముల బియ్యం పిండిని వేశాను అలాగనే ముందుగా మనం బెల్లం వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా వడకట్టేసి దీంట్లో వేద్దాము లేకపోతే నలకలు ఏమన్నా ఉంటే వస్తూ ఉంటాయి అన్నమాట సో వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ యూజ్ చేద్దాం ఇలా బాగా కలపండి సో నేను చెప్పాను కదా నాకైతే వాటర్ ఏం పట్టలేదని చెప్పేసి ఏదైతే నేను బెల్లం తీసుకున్నానో నాకు అది సరిపోయింది మీకు ఒకవేళ బెల్లం వాటర్ తగ్గితే మాత్రం వేడివేడి నీళ్ళు కొద్దిగా యాడ్ చేసేసి సేమ్ ఇలా మనకి చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేస్తారో అలా కలిపేసి పక్కన పెట్టేసేయండి ఇది మనకి ఏమి నానాల్సిన అవసరం లేదు సో మనకి ఎంతైతే కుడుములు కావాలో అంత క్వాంటిటీ తీసుకొని అండ్ ఇలా చిన్న లడ్డులా తీసుకుంటున్నారు ఏ సైజు కావాలో మీరు ఆ సైజు ఇలా తీసుకొని రౌండ్గా చేసేసుకోండి సో ఈ టైంలో మనం చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేయాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట సో ఇలా మనకి ఈజీగా వచ్చేస్తాయి ఈ టైంలో మనకి ఏం కావాలంటే ఆ షేప్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు సిలిండ్రికల్ షేప్ చేసుకోవచ్చు అప్పల్లాగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్గా అండ్ ఇలా పొడవుగా కూడా చేశాను సిలిండ్రికల్ షేప్ ఇలా అన్నమాట సో వీటన్నిటిని మనము ఆవిరిలో ఉడికించుకోవాలన్నమాట సో దానికోసం ఒక గిన్నెలో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసాను ఇలా ఒక క్లాత్ని తడిపేసేయండి తడిపేసి నీళ్లు లేకుండా ఉన్న తర్వాత ఇలా ఆ పైన ఉన్న దాన్ని గిన్నెని కవర్ చేస్తూ ఇలా గట్టిగా ముడి వేసేసేయండి చూసారా ఇక్కడ ఎక్కడా కూడా మనకి గ్యాప్ లేదన్నమాట సో మంచి క్లాత్ తీసుకోండి పల్చగా ఉండాలి కాటన్ అయి ఉండాలి తడిపేసి ఇలా కట్టండి సో ఆ పైన మనం ఏదైతే చేసుకున్నామో కుడుములు అన్నీ కూడా ఇలా జాగ్రత్తగా పెట్టేసి దీనిపైన మరొక క్లాత్ని వేస్తున్నాను ఇలా మీరు కర్చీఫ్ వేసినా పర్లేదు లేదు మీ దగ్గర ఉన్న పల్చటి క్లాత్ ఉన్నా కూడా వేసినా పర్లేదు ఇలా వేసేసి మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 7 to 8 నిమిషాలు మీరు కుక్ చేసుకోండి సో 8 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉన్నాయో సో చూడండి ఎంత బాగున్నాయి కదా తప్పకుండా ట్రై చేయండి అండ్ పాలతాలికలకి తయారీ విధానం కూడా నేను ఇప్పుడు చూపించబోతున్నాను సేమ్ అదే పిండి యూజ్ చేస్తున్నాను అన్నమాట సో ఇలా మనం పాలతాలికల్ని రెడీ చేసుకోవడానికి ఇందాక నేను కొద్దిగా పిండిని పక్కన పెట్టుకున్నాను కదా ఇలా చాలా చిన్న సైజ్ తీసుకొని మీరు ఈ వేళ్ళ సహాయంతో ఇలా అన్నారనుకోండి మనకి కురుకురే షేప్ వస్తుందన్నమాట ఇలా పొడవుగా సో సన్నగా ఉండేలాగా చూసుకోండి కొద్దిగా మందం ఉందనుకోండి కొంచెం మనకి పిండి పిండిగా తాకుతూ ఉంటుంది సో అన్నిటిని మీరు ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసేయండి సో స్వీట్నెస్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ 150 గ్రాముల బెల్లంని కొద్దిగా ముక్కలుగా చేసుకొని దీంట్లో చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఇది మనకి కొద్దిగా పాకం అనేది థిక్గా రావాలన్నమాట మీరు థిక్గా చేసుకోండి హనీలాగా మనకి రావాలి సో ఈ స్టేజ్కి వచ్చేసాక మనం పక్కన పెట్టేసేద్దాము అలాగనే జీడిపప్పుని నేను వేయించుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా కొబ్బరి 1-2 టేబుల్ స్పూన్ల కొబ్బరి చిన్న ముక్కలు వేయించి పక్కన పెట్టండి అండ్ అదే కడాయిలో 1/2 లీటర్ వరకు మరగపెట్టిన పాలనే వేసేసేయండి మరొక్కసారి పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం పాలతాలికల్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా చిన్నగా వేసుకోండి బ్రేక్ అవ్వకుండా సో ఒక్కసారి ఇలా జాగ్రత్తగా కలపండి ఒక 3 to 4 నిమిషాలు కుక్ అవనిద్దాం ఈలోపు నేను ముందుగానే పచ్చనపప్పుని 1 గంట సేపు నానబెట్టానన్నమాట 2 to 3 టేబుల్ స్పూన్ పచ్చనపప్పు 1 గంట ముందు నానబెట్టినవి కూడా నేను 1-2 టేబుల్ స్పూన్లు వేశాను సో ఇది వేసిన తర్వాత మరొక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము సో ఈ టైంలో ఏమవుతుందంటే మనకి పాలతాలికలు పచ్చనపప్పు కూడా బాగా కుక్ అవుతుందన్నమాట సో ఇలా ఉంది కదా మనకి కొద్దిగా చిక్కదనం కోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో 5 to 6 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసేసి ఇలా కొద్దిగా చిక్కగా కలుపుకుంటున్నాను సో ఇది మనం వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పాయసం అనేది కొద్దిగా థిక్గా వస్తుంది సో ఈ బియ్యం పిండి కలిపిన నీళ్ళని వేసేద్దాం మరొక్కసారి కలిపేసేయండి ఇలా ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత బియ్యం పిండి పాయసంలో ఈ టైంలో కొద్దిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి దాన్ని కూడా నేను వేస్తున్నాను అలాగనే మనం బెల్లం పాకం కూడా రెడీ చేసుకున్నాం కదా సో ఆ పాకంని కూడా వేసేద్దాం స్వీట్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతే ఓకే లేకపోతే 2 to 3 టేబుల్ స్పూన్ పంచదార వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట బట్ నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది స్వీట్ అనేది అండ్ ఫైనల్గా 2 యాలక్కాయల్ని దంచేసి
ఆ పౌడర్ని కూడా వేసేసేయండి. అంతే, ఒక నిమిషం అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది మనకి టోటల్గా కుక్ అవ్వడానికి ఒక 13 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. సో చూడండి, ఇప్పుడైతే మనకి కొద్దిగా వాటరీగా ఉంటుంది, బట్ కొద్దిసేపు అయిన తర్వాత మాత్రం చాలా చిక్కగా అవుతుంది. సో మీరు ఇప్పుడు తినాలనుకుంటే వేడిగా తినొచ్చు, చల్లగా తినొచ్చు, లేదు ఒకవేళ మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, నెక్స్ట్ డే చూసుకొని కొన్ని పాలని యాడ్ చేసుకొని వేడి చేసుకొని తినొచ్చు అనమాట. ఎలా అనిపించింది వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. Thank you for watching Shabana Azmi's Cookbook.